నూనె ముందుగానే వేడిగా ఉందండి. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఫస్ట్ మనం మాల్పోవాకి కావాల్సిన బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఒకసారి బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ఒక అరగంట పక్కన పెట్టి దానికి రెస్ట్ ఇవ్వాలి. మరి బ్యాటర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెచ్చుకుందాం. మనకి మైదా పిండి కావాలి, సుజి రవ్వ కావాలి, అలాగే పెరుగు, బేకింగ్ పౌడర్, కొంచెం సోంపు కూడా కావాలి. అన్నీ ఒకసారి తెచ్చి పెట్టేసుకుందాం. బేకింగ్ పౌడర్ అలాగే మైదా పిండి. రవ్వ పెరుగు ఇక్కడ రెడీగా ఉంది. ఒక బౌల్ ఇంకా ఇందులో మనం పాలు కూడా వేసుకోవాలి, అలాగే సోంపు. అయితే ఫస్ట్ మనం సోంపుని కొంచెం క్రష్ చేసుకోవాలి. సోంపులో ఉన్న ఫ్లేవర్ బయటికి రావాలి అంటే కొంచెం క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చపాతీ కర్రతో సోంపుని క్రష్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బౌల్లో మైదా పిండి వేసుకుందాం. ఒక బౌల్ మైదా పిండికి సగం కప్పు పెరుగు, అలాగే సగం కప్పు రవ్వ వేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్ వేసి ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో పాలు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నమ్రత గారు పిండిని ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇలా జారుగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే క్రష్ చేసి పెట్టుకున్న సోంపుని వేసుకోవాలి. సోంపు కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. నమ్రత గారు, జిలేబీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు కడాయి పెట్టుకుంటాం కదా, ఫ్లాట్గా ఉంటుంది. మాల్పోవా చేసుకోవడానికి కూడా ఇలా ఫ్లాట్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఈజీగా మనం వేసుకునేటప్పుడు అవి ఫ్లాట్గా రావాలి కదా. అలాగే ఇంకొక స్టవ్ మీద మనం చక్కెర పాకం కూడా చేసుకుందాం. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం చక్కెర వేసుకోవాలి. చక్కెర మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. అలాగే కొంచెం బాదం తెచ్చుకుందాం. బాదం పప్పుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా బాదంని కట్ చేసుకున్నాం కదా. అలాగే నూనె కూడా వేడిగా అయింది. చిన్న గుంట గరిట తీసుకొని
ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో వైపు తిప్పుకోవాలి. నమ్రత గారు, ఒక సైడ్ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మీరు మెత్తగా ఉండట్లేదు అని చెప్పారు కదా, బ్యాటర్ కొంచెం పల్చగా ఉంటేనే మెత్తగా వస్తాయన్నమాట. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకున్నాక రెండో వైపు కూడా మంచి కలర్ రావాలి. అలాగే చక్కెర పాకం కూడా అయిపోయింది. ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మాల్పోవాని చక్కెర పాకంలో వేసుకోవాలి. కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నమ్రత గారు, రెండో వైపు కూడా చక్కగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని చక్కెర పాకంలో వేసేసుకోవాలి డైరెక్ట్గా. నూనె చాలా వేడిగా అయింది, అందుకే స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు రెండో వైపు వేసుకుందాం. ఇవి కూడా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒక్కసారి చక్కెర పాకంలో వేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి, తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒకసారి చక్కెర పాకం లాగిందంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి. నమ్రత గారు, రెండోసారి వేసుకున్న వాయి కూడా ఫ్రై అయిపోయాయి చక్కగా. ఇలా మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వస్తేనే బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం చక్కెర పాకంలో వేసేసుకుందాం. చక్కెర పాకం కూడా పల్చగా ఉండాలి. ఒకసారి చక్కెర పాకంలో వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలైనా చక్కెర పాకంలో బాగా నాననివ్వాలి. అలా నానడం వల్ల మాల్పోవా చాలా సాఫ్ట్గా అవుతాయి. ఇవి చక్కెర పాకంలో నానే లోపల మనం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ప్లేట్ కూడా రెడీగా పెట్టుకుందాం. మాల్పోవా మనం ఒక 20 నిమిషాలు ఆగాలని చెప్పుకున్నాం కదా నమ్రత గారు, అవి సాఫ్ట్గా అయ్యే లోపల ఇక్కడ నేను పిస్తా పప్పు కూడా రెడీగా పెట్టుకున్నాను. వీటిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ఒక్కొక్కటి చెప్పాను కదా చక్కెర పాకంలో వేసిన తర్వాత సాఫ్ట్గా అవుతాయని. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పైనుండి చక్కెర పాకం పోసుకోవాలి. పైనుండి చక్కెర పాకం వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బాదాం అలాగే నమ్రత గారు, మీరు అడిగినట్టుగానే సాఫ్ట్గా మాల్పోవా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రెసిపీ తెలిసింది కదా, సాఫ్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అంటే బ్యాటర్ పల్చగా ఉండాలి, అలాగే చక్కెర పాకం కూడా పల్చగా ఉండాలి. మరి ఇప్పుడు రెసిపీ మీ చేతిలో ఉంది, మళ్ళీ ఏమైనా కొంచెం డౌట్ ఉంటే చిన్న రికప్ చూసేయండి. మాల్పోవా తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, పెరుగు, సుజీరవ్వ, బేకింగ్ పౌడర్, పాలు, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో క్రష్ చేసుకున్న సోంపు వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని చక్కెర సరిపడా నీళ్లు పోసి బాగా మరిగించుకొని చక్కెర పాకం చేసుకోవాలి.
చివరలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ముందుగానే వేడి చేసుకున్న నూనెలో గరిటెతో రౌండ్గా బిల్లల్లాగా నూనెలో వేసి రెండు వైపులా వేయించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసి 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే మాల్పోవా రెడీ అవుతుంది. పైనుండి బాదం పప్పు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే మాల్పోవా చాలా బాగుంటుంది.